Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Raghuram Rajinama Vaida Venika shocking reason. YSR Congress Party Parliament Sabhyudu Raghuram Krishnam Raju Venikku Teggara Rajinama Nirnayanni Marosari Vaida Vesukunnara Ante Avunane Anipistondi. ఆయన ఏప్రిల్ నెలలో రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. నిజానికి రఘురామకృష్ణంరాజు ఫిబ్రవరి 5వ తేదీ తర్వాత రాజీనామా చేస్తానని చెప్పారు. పలు మీడియా ఛానళ్లలో ఆయన నిత్యం నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 5లోపు తనపై అనర్హత వేటు వేయించాలని ఆయన సవాల్ కూడా విసిరారు. రఘురామకృష్ణంరాజు ఎంపీ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరాలనుకున్నారు. అందుకోసం బీజేపీ పెద్దలను ఢిల్లీలో పదే పదే కలిశారు. అయితే ఆయన ఎంట్రీకి బీజేపీ హైకమాండ్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. ముఖ్యంగా థర్డ్ ఫ్రంట్ పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హడావిడి తర్వాత బీజేపీ హైకమాండ్ కొంత ఆలోచనలో పడినట్లు తెలిసింది. కేవలం రఘురామకృష్ణంరాజు ఒక్కడి కోసం వైసీపీని దూరం చేసుకోవడం ఎందుకని వారు ఆలోచనలో పడ్డారు. అందుకే రఘురామకృష్ణంరాజు పార్టీలో చేరికకు ఇంకా సుముఖత వ్యక్తం చేయడం లేదంటున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు తొలి విడత ముగిసిన వెంటనే ఆయన రాజీనామా చేయాల్సి ఉంది. తొలి విడత జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 11 వరకు జరిగాయి. అయితే బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఆయన తన రాజీనామాను మరికొంతకాలం వాయిదా వేసుకున్నట్లు చెబుతున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 2వ విడత ఈ నెల 14వ తేదీన ప్రారంభమై ఏప్రిల్ 8వ తేదీ వరకు కొనసాగుతాయి. ఆ తర్వాత రఘురామకృష్ణంరాజు రాజీనామా చేసే అవకాశం ఉంది. అయితే అప్పటికీ బీజేపీ తన చేరికకు అంగీకరించకపోతే జనసేనలో చేరిపోయినా పోటీ చేస్తానని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. జనసేన బీజేపీ పొత్తు ఉన్న నేపథ్యంలో ఆ పార్టీలోనైనా చేరి ఉప ఎన్నికలలో నరసాపురం నుంచి గెలవాలన్న పట్టుదలతో రఘురామకృష్ణంరాజు ఉన్నారు. మరి రాజీనామా ఖాయమట, ఏ పార్టీ అన్నదే ఇప్పుడు తేలని ప్రశ్న.